నమస్కారం. రుచిర ప్రబంధాలు అనే ఈ శీర్షికలో శ్రీ బాలాంత్రపు వెంకటరమణ గారు వ్రాసిన పాండురంగ మహాత్మ్యము పరిచయము అనే గ్రంథాన్ని శ్రవణం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇంతకు ముందు భాగాల్ని వినదలుచుకున్న వారు ఈ కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేస్తే అన్నీ వినొచ్చు. ఇక అట్లాగే రమణ గారు వ్రాసిన మనుచరిత్ర కూడా సాహితీ సౌరభాలు అనేటటువంటి సెక్షన్లో ఛానల్లో మీరు గమనించవచ్చు. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. ఇక గ్రంథ ప్రవేశం చేద్దాం. ఉర్వీధరములెక్కియురుకనేకుచకుంభయుగమిల్లగా తనరుకమనిన వాడికైదుగులపై వ్రాలెనే నిడు చూపు తాళుల్లగా కథా వ్రాలు మనిన మున్నీటి సుడిబడి మునుగనే సతనాభిగననుల్లగాక తా మునుగమనిన బెడగారు కాలాహి దొడకునే నూగారు తొడ తొడు సొల్లుగాక మనిన చెప్పి గురుడేమి పనిచిన చేయలేనే కావ్య తన సొమ్ము మామక కాయ కర్మ గతులు మొర్రోయనంగలింగంబుగట్టు జంగమన అంగనలు గూర్పజనదుగాక. గురుగారు దూకమంటే కొండలు ఎక్కి ఉర్వీధరములు దూకమంటే దూకుతాను, కానీ కుండల వంటి స్త్రీల స్తనద్వయం మీదకి దూకమంటే మాత్రం నేను ఒప్పుకోను, వల్లను. ఆయన పదునైన ఆయుధాలపై పడమన్నా పడతాను, కానీ అయితే ఆయన సముద్రపు సుడిగుండములో మున్నీటి సుడివడిన్ మునగమన్నా మునుగుతాను, కానీ స్త్రీ యొక్క లోతైన బొడ్డును నతనాభిన్ చూడడానికి నేను అంగీకరించను, కనన్ వల్లను. అలాగే ఆయన పదునైన ఆయుధాలపై పడమన్నా పడతాను, కానీ స్త్రీల సోగచూపుల కాంతి నిడుచూపుడాలు చూడడం నా వల్ల కాదు. వాడి ఆయుధాలు తలతలాడే కాంతిలో ఉంటాయి, ఆ కాంతినైనా భరిస్తాను. ఆ ఆయుధాల బారి పడి మరణించడానికైనా సిద్ధమే, కానీ స్త్రీల కంటి చూపు కాంతి అంగీకరించను అని భావము. ఆయన పట్టుకోమని ఆదేశిస్తే మెరిసే కాంతితో ఉన్న నల్ల త్రాచునైన బెడగారు కాల అహిన్ దొరకపుచ్చుకుంటాను, కానీ నూగారు తొడుసును స్త్రీల రోమాళి సంబంధమును మాత్రము నేను ఇష్టపడను. ఇక్కడ చూపులకి కత్తులకి బొడ్డుకి సుడిగుండానికి నూగారికి నల్ల త్రాచుకి పోలిక. గురువుగారు నాకు ఏ పని ఆజ్ఞాపించినా పనిచినన్ చేయలేనా? నా శరీరం వల్ల అయ్యే పనులన్నీ మామక కాయ కర్మగతులు, ఆయన సొమ్మే కదా. కావ్య తన సొమ్ము అంటే తన తనువు నా గురువుగారి సొత్తు అని అర్థం. నాకు లింగమును కట్టి జంగముగా చేయి గురువా అని బతివులాడుకుంటే వినకుండా వద్దు మొర్రో అంటున్నా నాకు స్త్రీలను కూర్చటం, అంగనను కూర్చన్ అంటే పెళ్లి చేద్దాం అనుకోవటం ఆయనకి తగదు, చనదు, కాక తగదు. అలాంటి పని చేయడానికి నియతుడి వల్ల అవుతుందేమో, కానీ నేను మాత్రం గృహస్థుడవడం కంటే వేరే కీడు లేదని భావిస్తాను. గురువుగారి మాట విని ఊరిలో పడటం అనేది అంటే కష్టాల పాలవడం నేను సహించలేను. ఇలా పరిపరి విధాల చింతించి అయుతుడు బ్రహ్మచర్య దీక్షకు బద్ధ కంకనుడయ్యి తపస్సు చేసుకోవడంలో నిమగ్నుడయ్యాడు. అంతటా ఆ జటిల వ్యాఘ్రము మునిశ్రేష్ఠుడు వ్యాఘ్రము పులి కేసరి సింహము ఎద్దు పుంగవము ఇలాంటి పదాలు శ్రేష్టవాచకాలు. శ్రేష్టవాచకాలు ఉదాహరణకి భూసుర కేసరి బ్రాహ్మణోత్తరముడు కవి పుంగవుడు వగైరా. ఆ మునిశ్రేష్ఠుడైన అయుతుడు అనాఘ్రాత పుష్పము వాసన చూడబడని పువ్వు వంటి తన దేహమును గొప్ప నియమము అనే అగ్నితో తపింపజేస్తూ నిర్మలమైన మనసుతో
మత్సరమును ఔత్సకమును అనగా అసూయను ఉత్కంఠను తీవ్రమైన ఇచ్ఛను త్యజించి ధౌతమణి దర్పణము వలె నిర్మలమైన మణులతో కూర్చిన అద్దము వలె మనస్సులో ఆదితత్వాన్ని పరమాత్మను నిలిపి తీవ్ర నియమ నిష్ఠలతో తపస్సు చేయసాగాడు. సర్వాతిరిక్త ధృతి అందరికంటే ఎక్కువ ధైర్యము గల ఆ ఉర్వీసుర సార్వభౌముని బ్రాహ్మణుని అనగా అయుతుని ఘోర తపస్సు వలన నిఖిల భువన గర్భములందును సకల లోకాలలోనూ అహర్వోద్ధతితో అడ్డులేని ఆధిక్యముతో అనగా ఆర్భాటముతో భయజ్వరద్వాహ దాహము భయము అనే జ్వరత్వాపము వ్యాపించిందట. పర్వెన్ మిను మినుకు మినుకు మనియన్ పెను మినుకుల భరణి ధరణి బిట్టుట బిట్టుటాడెన్ వన నిధులు విరిసె గురిసెన్ గన 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 మనుచు నిప్పుకలు గుప్పలుగన్. అయుతుని ఘోర తపస్సుకు సమస్త లోకాలు భయకంపితులయ్యాయి. మినుకు మినుకు అంటే సూర్యుడు, మినుమినుకు అంటే సూర్యుడు. సూర్యుడు మసక బారిపోయాట. మినుమినుకు మినుకు మణిమై మణియన్ గొప్ప కాంతులకు నిధి అయిన పెనుమినుకుల భరణి అయిన భూమి ధరణి శీఘ్రంగా బిట్టున్ కంపించిపోయినట. ఊటాడెన్ సముద్రాలు వననిధులు నీటికి నిధులు పొంగై విరిసెన్ ఆకాశం నుంచి నిప్పు కణికలు గనగనమని కుప్పలుగా కురిశాయట. కళ్ళు అంటే రాయి, కలు అనేది దాని రూపాంతరము. కళ్ళు ఉప్పు లేదా ఉప్పు ఉప్పు కలు సన్నికల్లు నూరడానికి ఉపయోగించే సాధనము. రామకృష్ణ కవి నిప్పుకలు అనే పదాన్ని సృష్టించాడు. అత్తరి నిప్పు దొక్కి నటులౌదలదేల్గొని నట్లు లావయుత్వెత్తున త్రావినట్లు బుధ విబుధేషుడు మానవ కుగ్రనిష్ట కుంజిత్తమునందపించి యతి శీఘ్రగతిన్ క్షితికే గుదించే తద్వృత్తము మానిపింతునని వృద్ధ మహీసుర వేషధారియై. నిప్పు తొక్కినవాడు నడినెత్తిన ఔదలన్ తేలు కుట్టినవాడు పడే బాధ చాలా ఉద్ధృతంగా ఉంటుందిట. పూర్వకాలంలో ఆవరసాన్ని చికిత్సా విధానంగా వాడేవారు. విష పదార్థాలు మింగిన వారి చేత ఆవ నూనె లేక నీటిలో కలిపిన ఆవపిండి తాగించేవారు. దానితో జాడించి విరోచనాలు అవుతాయి. మూత్రము కూడా ఎక్కువగా వెళ్తుంది, వాంతులు ఎక్కువగా అవుతాయి. ఆవ ఎక్కువగా ఉవ్వెత్తున్ పుచ్చుకున్నవాడు అసహనంగాను మనసంతా వ్యాకులంగాను ఉంటాడు. అయుతుడు చేస్తున్న తపస్సుకు దేవేంద్రుడికి పైన చెప్పినవన్నీ అయ్యాయట. అంటే నిప్పు తొక్కినట్లు, నడినెత్తిన తేలు కుట్టినట్లు, ఆవ ఉవ్వెత్తుగా అత్యధికంగా తీసుకున్నట్లు అయిందిట. ఆ సమయంలో ఆ తరిన్ అత్తరిన్ ఘోర తపస్సును చేస్తున్న ఆ సమయంలో ఆ బాలుడి మానవక ఉగ్ర తపోనిష్టకు మనసులో కలత చెంది తప్పించి దేవేంద్రుడు, విభుదులు అంటే దేవులు దేవతలు, వారి ఈశుడు ప్రభువు దేవేంద్రుడు, అయుతుడు చేస్తున్న పనిని అనగా తపస్సును మానిపిస్తానంటూ తత్వృత్తము మానిపింతునని అతిశీఘ్రగతిన్ భూమికి క్షితికి వచ్చాడు. ఏగు దించన్ జీర్ణన కృత్తి వేష్టిత శాస్త్ర శబలికా సౌర పేటిక లొక్క చుట్టుబూన కంబళ కటు బ్రూసీకాషాయ కర కంబులొక్కయంతే వాసి ఉద్వహింప ఆమ్లికా ఫలసారయవ సక్తు తందుల సూపాదులొక్క శిష్యుడు మోవ సమిదాజ్య పూర్ణ కీచక కుశశ్రుశ్రువచయ మొక్క ఛాత్రుండు సంగ్రహింప తలుగుదామెన బెనచిన గళముతోడ దంట వెన్నాడు క్రేపుతో చాలనలసి నడుచుధే నువ్వునొక చిన్న
వడుగురొప్ప నయుతునాశ్రమ వాటమయ్యతిథిదాసి. ఏణము అంటే పెద్ద కన్నులు గల నల్ల ఇర్రి జింక. కృత్తి అంటే చర్మము. శబలిక అంటే కామధేనువు, కోరినవి ఇచ్చేది. శాస్త్ర శబలిక అంటే జ్ఞానాన్ని ప్రసాదించే పలు గ్రంథములు అని అర్థము. జీర్ణ ఏణ కృత్తివేష్టిత, బాగా అరిగిపోయిన పాతబడిపోయిన జింకతోలుతో చుట్టబడిన వేష్టిత శాస్త్ర గ్రంథములు. సౌర పేటికలు అంటే సూర్యునికి సంబంధించిన తాళప్రత గ్రంథాలను పెట్టుకునే పెట్టె వంటిది. విలువైన గ్రంథాలను జింక చర్మంలో చుట్టి ఈ పెట్టెలో ఉంచి భద్రపరిచేవారేమో. వీటిని పట్టుకుని పూనన్ ఒక శిష్యుడు చట్టు వస్తున్నాడట. కంబళి చాప కటము బ్రూసి వ్రతము చేసేవారు కూర్చునే ఆసనము. కావి వస్త్రాలు కాషాయ కమండలము పిడతలు వగైరా కరకములు మోచుకుంటూ ఉద్వహింపన్ ఒక శిష్యుడు అంతేవాసి వస్తున్నాడట. ఆమ్లికా ఫలము అంటే చింతపండు. ఆమ్లికా ఫలసారము అంటే చింతపండు రసము, లేదా సారము అంటే నీరు అని కూడా అర్థం ఉంది. ఎవలు బార్లీ పేలపిండి సత్తు బియ్యము తండులము పప్పు సూపము మొదలైనవన్నీ తీసుకుని ఒక శిష్యుడు సమిధలు నెయ్యి ఆద్యముతో నిండిన పూర్ణ కీచకము లోపల డొల్లగా ఉండే వెదురు బొంగు. డొల్ల వెదురు బొంగుతో నెయ్యి వగైరా పోసుకోవడానికి ఒక పాత్రను తయారు చేసేవారు. దానికి కీచకము అంటారు. ఆజ్యపూర్ణ కీచకము అంటే నెయ్యితో నిండిన కీచకము. కుషలు దర్భలు శ్రువచయము హోమముల్లో ఉపయోగించే పాత్రలు పరికరాల సముదాయము. వీటన్నిటినీ ఒక శిష్యుడు పట్టుకొస్తున్నాడు. వాళ్లతో పాటు ఒక ఆవు దూడ కూడా వస్తున్నాయట. పలుత్రాడు పెనవేసిన మెడతో తలగుదామెన చన్ను వదలకుండా తన వెంటబడి వస్తున్న దూడతో వెంట చంట వెన్నాడు క్రేపుతో. చాలా అలసిపోయి నడుస్తున్న ఆవును ఒక చిన్న వడుగు బాలబ్రహ్మచారి చిన్న వడుగు తొలగా తరమగా రొప్పన్ ఆ అతిథి బ్రాహ్మణ వేషమునున్న ఇంద్రుడు అయుతుని ఆశ్రమ ప్రదేశానికి సమీపించాడు. తల వణుకుతూ జుట్టంతా తెల్లగా నెరిసిపోయిన గృహమేధిని ఆ బ్రాహ్మణుని భార్య కూడా వారి వెంటనే వచ్చింది. అయుతుడు వారందరికీ ప్రేమతో అతిథి మర్యాదలు చేశాడు. అప్పుడు కపట వేషధారి అయిన ఇంద్రుడు అయుతునితో తనది హైభగ నగము మేరుపర్వతము సమీప ప్రాంతములో ఆశ్రమము అని పరిచయం చేసుకుని ఇంకా ఇలా అన్నాడు. అఖిల ధర్మంబులందుకార్హస్త్యమెన్న ఉత్కటంబని తన్నిష్ట నోర్పు గలిగి జగతి తీర్థాచరణ బుద్ధి సంచరింతు ధ్రువత పోగామి ఈమెను ధ్రువముగామి. ఇంద్రుడు వచ్చినది అయుతుని తపచేత తపస్సు మాన్పించడానికి. అందుచేత అతనికి గృహస్థ ధర్మం యొక్క గొప్పతనం గురించి చెప్పి అతడిని ఒక గృహస్థుగా చెయ్యాలి. ఆ ఉద్దేశంతో ఇలా అన్నాడు. ఓ ధ్రువ తపోగామి స్థిరమైన తపోదీక్ష గల ఓ మునివర్యా, ఈమెను ధ్రువము కాదు శాశ్వతము కాదు. అందుచేతనే అఖిల ధర్మాలలోనూ ఎంచి చూడగా ఎన్నన్ గృహస్థాశ్రమమే గర్హస్థ్యమే గొప్పదని ఉత్కటంబు అని ఆ ధర్మమును ఓర్పుగా పాటిస్తూ తత్నిష్టన్ ఓర్పు కలిగి తీర్థయాత్రలు చేయాలనే సంకల్పంతో తీర్థ ఆచరణ బుద్ధి ప్రపంచమంతా తిరుగుతున్నాను. కంచి భజించి కాంచి కామాక్షిని శివుణ్ణి వైకుంఠ పెరుమాళ్ళని సేవించుకుని శేషాచల వాసుడైన తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని శ్రీరంగపట్నంలో ఆదిముడైన మూల పురుషుడైన రంగనాథ స్వామిని కీర్తించి ప్రయాగలో మాధవుని నుతించి గయలోకులువైన గదాధరుని విష్ణువుని చూచి కరిద్విషన్నగ శిఖామణికి ప్రణమిల్లి కరి ఏనుగు ద్విష శత్రువైనట్టి అనగా సింహము నగము అంటే కొండ సింహాచలము సింహాచలములో కొలువున్న నరసింహస్వామికి నమస్కరించి వార్ధిని ఏ తెంచిన కొయ్య వేల్పులను దర్శించి పూరిలోని జగన్నాథ బలభద్ర సుభద్రులు కొయ్య విగ్రహాలు సముద్రంలో కొట్టుకు వచ్చాయని వాటిని అక్కడ ప్రతిష్ఠించారని ప్రతీతి. అలా అన్ని దిక్కులా గల సకల తీర్థములలో స్నానమాడి తిరుగుతున్నాను. వచ్చి కల్పకంబు వంటి వానిగ
ఇచ్చవచ్చు గ్రచ్చకాయలెంచియాడువాని మే విచ్చు నచ్చు గంటివాని వింటి వెన్న మృచ్చున పచ్చ విల్తుగన్న తండ్రి పాండురంగ విఠలున్. అలా తిరుగాడుతూ వచ్చిన వచ్చి కల్పవృక్షము కల్పకంబు వంటి కోరికను కోరిన వరాలిచ్చే ఒంటివాని పాండురంగ విఠలుని లక్ష్మీదేవి కూడా లేకుండా ఒంటరిగా వెలసినవాడు. అందుకే ఒంటికాడు. తన కంటికి నచ్చిన కన్నిచ్చవచ్చు గచ్చకాయలను ఎంచుకొని ఆడువాని విఠలుని వయసు 5 సంవత్సరాలు. కాబట్టి గచ్చకాయలు ఆడుకోవటం లాంటి బాల్య క్రీడలందు ఆసక్తి కలవాడు అని. అరవిచ్చుకొన్న మే విచ్చు పార్శ్వముగా విచ్చుకొన్న మణికి నచ్చేటటువంటి కన్నుల కలవాని నచ్చు కంటివాని, అనగా ఎంతో అందమైన కన్నులున్న వానికి అని భావం. వెచ్చ కంటివాని ఎచ్చు కంటివాని అని పాఠాంతరాలు. ఆ వెన్నదొంగ వెన్నమృచ్చు ఆ మన్మధుని కన్న తండ్రి, పచ్చవిల్తు కన్న తండ్రి అయిన పాండురంగ విఠలుడి గురించి విన్నాను. వింటిన్, విని ఆ దేవాది దేవుని సేవించడానికి సపరిచ్ఛదంబుగా సపరివారంగా బయలుదేరాను. నీవెవరు? ఏమి కోరి భువన భయానకమైన ఈ తపస్సు చేస్తున్నావు? ఓ వాచమ్యమీ, అంటే మౌనం వ్రతం పాటించేవాడు మౌని, ఓ మునీశ్వర వంశ కరీరమా, మునికులం అనే వెదురుకు పుట్టిన వెదురు మొలక ముని కిశోరమా, నీ శరీరము సృష్టించడానికి మూల కారణమైన నీ హృదయము అదయమని దయలేనిదని ఉచ్చరించటం వలన నా నోరు పొక్కుతున్నది, బాధపడుతున్నది. మరి నిజమేదో నీవే ఉన్నదున్నట్లుగా వివరించు అన్నాడు. దానికి ఆ వటువు ఇలా సమాధానం చెప్పాడు. ఓ గతస్మయ గర్వము లేనివాడా, నేను ప్రయుతుడు అనే ముని యొక్క కుమారుడను. నా పేరు అయుతుడు, నియుతునికి నేను అన్నను. విస్మయావహమైన ఆశ్చర్యకరమైన తపోనిష్టచే వెలుగొందే కలశజన్ముడి అగస్త్యుడి శిష్యులం. తనకున్న శిష్యులలోకెల్లా నా తమ్ముడు నేను అంటేనే ఆ మహర్షికి ఎంతో ఇష్టం. ఆయనే మాకు దాత, గురువు, తల్లి, తండ్రి కూడా. ఆయన మాకు అభేద్యమైన విద్యాతిశయాన్ని, ఎదురులేని గొప్ప విద్యలను రా జొనిపాడు, వచ్చునట్లు చేశాడు. ఒకనాడు మా గురువు మన్మధుని బాణములు వలెను చంద్రబింబం వంటి ముఖవర్చస్సుతోనూ వెలుగొందుతున్న తలోదరులను, తలోదరి అంటే పలుచని ఉదరము కలది యువతి, ధాతృ సంజాతులను, బ్రహ్మదేవుని పుత్రికలను మాకు చూపి నాళీకాసనుడి పద్మాసనుడైన బ్రహ్మను వేడుకని మీకోసం ఈ నళిన నయలను తీసుకువచ్చాను. జ్యేష్ఠానుక్రమముగా పెద్దవారు పెద్దదారిని, చిన్నవాడు చిన్నదారిని పాణిస్వీకృతి చేకొనండి, పాణిగ్రహణము అనగా వివాహము చేసుకోండి అన్నాడు. నేను ఆడవాళ్ల అవగుణ సేవధులు, చెడ్డగుణాల నిధులు అని చెప్పి ధవళాక్షుల కీడు, స్త్రీల వలన ఆపద తలుచుకొని దారాధరణ వ్యవహృతికి భార్యను స్వీకరించే పనికి వివాహమునకు మారుమొగమిడి విముఖత చూపించి అవుగాదని, అవును కాదంటూ ఆయనను కొన్ని మాటలు అన్నాను. ఆ మాటలకు కోపించిన అగస్త్యముని శరీరమంతా మంటలుకొక్కుతూ చెమట కారుతూ నన్ను శపించదలిచి కూడా కరవాలనుకున్న పాము తానే వెనక్కి తగ్గినట్లు ఉపశమించాడు. శిఖముడి పిలకముడి విడిపోగానే విపుల అమరుడి, విపుల అంటే భూమి, విపుల అమరుడు అంటే భూలోక దేవత బ్రాహ్మణుడైన అగస్త్యుడు, విపుల కోప విషము, గొప్ప కోపం అనే విషము కూడా తిరిగిపోతుంది, మరలిపోతుంది. నన్ను ఆశ్రమం నుంచి బహిష్కరించి బంగారు కాంతి గల ఆ ఇద్దరు కవలలను నా తమ్ముడికే ఇచ్చి వివాహం చేశాడు. సలసలమనే ఆ కలశుడి బెగ్గలవు కినుక విపరీతమైన కోపము కారణంగా నేను కలతపడి అవదలయంటి, ఒకవేళ ఆ కోపాగ్నికి నేను దగ్ధమవుతాననేమో అనుమానంతో నా నడినెత్తిని తాకి చూసుకుని హెచ్చిన భీతితో ఆ క్షణమే ఇలువెడలేను. విషనిభములైన విషయములతో సమానమైన విషయాభిలాషలను, ఇంద్రియ సుఖములను అనుభవించాలనే కోరికలను అన్నిటినీ పక్కనబెట్టి బ్రహ్మచర్య వ్రతాన్ని దీక్షగా పాటిస్తూ మోక్షమును పొందే కోరికతో ఉగ్రమైన తపస్సు చేస్తున్నాను అన్నాడు. అప్పుడు ఆ మాయలాడు కపట గృహస్థైన ఇంద్రుడు నవ్వుతూ తలాడిస్తూ
అయిష్టాన్ని సూచిస్తూ ఇలా అన్నాడు, నీ తండ్రి ప్రయతుడు నాకు మిత్రుడే, ఆ గుణగరిష్ఠుడు పెద్ద కుమారుడైన నిన్ను చూడటం నాకెంతో ఆనందం కలిగిస్తుంది. ఓ సాధు బోధయుత, ఉత్తమ జ్ఞానము కలవాడా, నీ విరుద్ధ చరితము విపరీత స్వభావము మాత్రము నాకెంతో శ్రవఃపుట సూచి, చెవులకు సూది వంటిది అయ్యింది. కులధర్మం బెడలించి నీ గురునకున్ గోపంబు పుట్టించి మిత్రుల సౌభ్రాత్ర నివాస దేశముల నీతో బుట్టులంబాసి నిశ్చలతన్ వ్రేలద పుట్టి గట్టుకొని దుస్సాధం బుసుమ్మి స్మరజ్వల నలిక శోక నీక నిలుపన్ జ్ఞానామృతస్యందమున్. కులధర్మాన్ని పక్కకు నెట్టి ఎడలించి నీ గురువుకు కోపం తెప్పించి మిత్రులని ఉత్తమ సోదర భావ నివాస భూములను తోబుట్టువులని వదిలేసి దూరంగా వచ్చి ఒక్కడివే ఉట్టి కట్టుకుని వేలాడుతున్నావు, వ్రేలెదవు. ఉట్టి కట్టుకుని వేలాడడం అంటే అడి ఆశలు పడటం. మన్మధుడు అని అగ్నిజ్వాల శోకనీయకుండా స్మరజ్వలన జ్వాలిక శోకనీక జ్ఞానానిత్రమనే నెయ్యిని స్యందమున్ నిలపడం, నెయ్యి కరిగిపోకుండా నిలువరించటం అనేది అసాధ్యం సుమా. దుస్సాధంబు సుమ్మి అనగా ఎంతటి జ్ఞాని అయినా సరే మన్మధుని బారి పడకుండా తప్పించుకోవటం అసాధ్యం సుమా అని అర్థము. చలన విహీన వృత్తి నిశ్చలమైన దీక్షకు సడిసన్న పేరుపడిన పరాశరుడు మొదలుగా గల అయ్యల ఉత్తముల యొక్క పెద్దల యొక్క రాయి వంటి హృదయాలను కూడా నీరుగా చేయటం బోయపూవిల్తునకు మన్మధుడనే బోయవాడికి ఎంత దొడ్డ పని, అదెంత పని. వెన్నెల బిర్రని కాసినంతలో వారి హృదయం కరిగి పొంగే పసివాలుర చిత్తంలా మెత్తగా అయిపోతుంది. అన్ని భోగాలను అనుభవించిన జనకుని వంటి రాజులు కూడా సచ్చిదానందమును పొందలేదా? కలలోని వార్తలు విప్పివి చెప్పినట్లుగా పురాణ ఇతిహాసముల గాథలన్నీ అర్థాలతో సహా పూసగుచ్చినట్లు వివరించి చెప్పే ముండధారులు సన్యాసులు కూడా తీవ్రమైన వ్రత నియమములో కృషించినప్పటికీ ముక్తులు దాయగా నేరరు, మోక్షమునందుటకు సమర్థులు కారు. తత్పరిష్వంగము మోక్షము కౌగిలించుకోవటం చింతకాల కజ్జాయమున తజ్జాయము తోయము అనగా చాలా కష్టమైనది. ఏమి చింతకాయము అనేది ఒక మధురమైన పిండి వంట, కానీ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఇంత చదరంబా, అంత తేలికనుకున్నావా అన్నాడు ఆ కపట బ్రాహ్మణుడు అయుతునితో. వరసారసత్వ పట్టభద్రులు కవుల్ వర్ణించి వర్ణించియున్ సరసావంతయుగానలేరుతుదియోషా విభ్రమాంభోదికిన్ విరసాంతఃకరణుండవై ఎటులగా నిందించదోయ్య తత్సరసాకార ముదార మన్మధకళా సర్వస్వ శృంగారమున్. వాంగ్మయంలో అరితేరిన వారనిపించుకున్న వరసారస్వత పటభద్రులన కవులు కూడా విపరీతముగా వర్ణించినప్పటికీ చివరకుంతుదిన్ వనితల విలాసమునే మహాసముద్రమునకు యోష విభ్రాంబోరికి హద్దును సరస అవంతైనా కనుక్కోలేకపోయారు. సరస రసముతో కూడిన విరస రసములేని మనసు కలవాడివైన విరస అంతఃకరుండవై నువ్వు ఆ సరసాకారము తత్ సరసాకార గొప్పదైన ఉదార మన్మధకళా సర్వస్వము అయిన శృంగార రసాన్ని ఎట్లా ఎటులుగా నిందిస్తావయ్యా? ఆ మాయా గృహస్థు వేషంలో ఉన్న ఇంద్రుడు అయితునికి గృహస్థ జీవితం ఎంతటి పరిపూర్ణ ఆనందదాయకమో వివరిస్తున్నాడు. కీలారమున నుండి పాలింటికే తేర బహుధాన్యముల చేల బండి యొర్రగ నెడ నెడ బెండిండ్లు వడుగులు వడమ గృహాత కృతార్థులై అర్థించు నర్థులలర పరిచారిక కోటి పనిపాటు పాటింప జుట్టంపు సందడి నెట్టుకొనగా గ్రామమెంతయు నిజ ప్రాభవంబున మన సత్యనిష్టదన్ను సాక్షిగోర
నిత్య నైమిత్తికములు నిర్నిద్ర బుద్ధి నాచరించు హరిభక్తమాత్మ భార్య భక్తి నిడభుక్తి గొని చుంకి ముక్తి గాని నిదుర వంటిది రాతి వంటిది యుగాదు. ఈ పద్యం ద్వారా రామకృష్ణుడు ఆదర్శ గ్రామీణ జీవితం ఎలా ఉంటుందో విశదీకరిస్తున్నాడు. ఇంద్రుడు ఐతునితో ఇట్లా అంటున్నాడు, ఒక గృహస్థు ఇల్లు ఎంత కళకళలాడుతూ ఉంటుందో చూడు, పశువుల కొట్టము కీలారము నుండి పాలు ఇంటికి రాగా ఏ తేరా వివిధములైన ధాన్యములతో చేలలో పండి ఒరగా పంట విరివిగా పండినప్పుడే ఒరుగుతుంది. పాడి పంట సమృద్ధిగా ఉండగా అని అర్థము. అప్పుడప్పుడు ఎడనెడన్ పెళ్లిళ్ళు గొడుగులు వంటి శుభకార్యములు జరుగుతూ ఉంటే యాచకులు అర్ధులు అడిగినంత పొంది సంతోషించక కృత అర్ధులై అలరన్. పరిచారిక సమూహము పరిచారిక కోటి అన్ని పనులు చక్కబెడుతూ ఉండగా పనిపాటు పాటింప చుట్టాలు పక్కాలు అతిశయించి ఇల్లు నిండా విచ్చేయగా నెట్టుకొనగా ఒకళ్ళనొకళ్ళు నెట్టుకునేటంతటి మంది చుట్టాలు వచ్చి అని అర్థం. తన యొక్క వైభవము ప్రాభవము కారణంగా గ్రామస్తులు తన సత్యనిష్టకు మెచ్చి తననే సాక్షిగా కోరుతుండేలా తాను జీవిస్తూ ఉండగా మన అంటే అన్ని వ్యవహారాల్లోనూ ఊరి వారు తనకే ప్రాధాన్యతనిచ్చుతుండగా మిక్కిలి శ్రద్ధతో నిర్నిద్ర బుద్ధితో ఆచరించవలసిన నైమిత్తికములను ప్రతిదినము విధిగా ఆచరించవలసిన కర్మలు ఉపాసనలు అతిథి సంతర్పణలు ఆయాతిథులలో ప్రత్యేకంగా చేసే వ్రతాలు పూజలు వగైరా హరిభుక్తమును విష్ణువునకు నైవేద్యముగా పెట్టబడిన ఆహారమును తన భార్య ఆత్మభార్య నిజసతి భక్తితో వడ్డిస్తూ ఉండగా తాను భుజించడము భుక్తి గొనుచునికి అటువంటి కళకళలాడే గృహస్థు జీవనము ముక్తి కాని నిదుర వంటిది రాతి వంటిది కఠినమైనటువంటిది అయిన బ్రహ్మచారి జీవితం ముక్తి కాదు ముక్తి నొసగదు అని ఈ విధంగా బోధించిన ఆ జరఠముని ముసలి తాపసి పలుకులను తన మనసులో జొరబడనీయక ప్రయుతుని తనయుడు తనయుండు బిగి తనకున్న పట్టుదల వదలక ఇలా అన్నాడు. ఏమన్నాడు? ఆ పట్టుదల విడకుండా అన్న మాటలేమిటి? ఇవన్నీ పైభాగంలో చూద్దాం. ప్రస్తుతానికి స్వస్తి.